मन वाम मोक्क गुरिंची तेलुसुकुंदाम। ई वीडियो नच्चिते शेर चेयंडि, सब्स्क्राइब चेयंडि, लाइक चेयंडि। ఇది వామ మొక్క అండి, వామ మొక్క చూడండి। వామ మొక్క అంటే వామ నుంచి వచ్చిన మొక్క అనుకుంటారు, కానీ మన వంట వామ మొక్క కాదు ఇది। ఇది మామూలు మొక్క, ఇది వామ వేరు, వామ మొక్క వేరు। ఇది వామ మొక్క అంది కదా, ఈ వామ ఆకులు రోజు కొడు తింటే మన జీర్ణశక్తి పెరుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది। ఆకలి లేని వాళ్ళకి ఆకలి పెరుగుతుంది, జీర్ణం అవ్వలేని వాళ్ళకి జీర్ణం అవుతుంది। మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి ఇలా తీసుకుంటే మన జీర్ణ వ్యవస్థ బాగుంటుంది। తర్వాత ఈ మొక్కని బజ్జీ కింద కూడా వేసుకోవచ్చు, ప్రతి కూర కింద వాడుకోవచ్చు, పప్పులో కూడా వేస్తారు చాలామంది, పప్పు కింద కూడా వాడుకోవచ్చు। తర్వాత మోకాళ్ళ నొప్పులకి, బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్న దగ్గర ఆవదం రాసి కట్టుకడితే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి, కిడ్నీలో రాళ్ళ సమస్య కూడా బాగా పనిచేస్తుంది। ఊపిరి ఆడకుండా జలుబు చేస్తా చూడండి, అలాంటప్పుడు ఒక ఆకుని నలిపి ముక్కు దగ్గర పెట్టుకొని పీర్చుకుంటే అది ముక్కు శ్వాస బాగా ఆడుతుంది। తర్వాత ఆకుని, ఈ ఆకుని 4-5 ఆకులు తీసుకొని ఒక గ్లాస్ వాటర్కి మరిగించి రోజు తీసుకుంటే ఐబీపీ కంట్రోల్ అవుతుంది। తర్వాత వచ్చి ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా నార్మల్కి వస్తుంది, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది। తర్వాత వచ్చి ఇది ఆకు కషాయం రోజు తీసుకోవడం వల్ల పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది। తర్వాత క్రిములు, ఒంట్లో ఏమైనా క్రిములు ఉంటే అవి చనిపోయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జ్వరము, జలుబు, దగ్గు లాంటివి తగ్గుతాయి। తర్వాత పిల్లలకి ఆకలి పుట్టిస్తుంది తొందరగానే, ఆకలి లేని వాళ్ళకి ఆకలి పుట్టిస్తుంది, అరుగుదలకి కూడా బాగా పనిచేస్తుంది ఇది। ఈ ఆకులు 4-5 ఆకులు తీసుకొని ఆవాళ్ళ నూనె ఉంటుంది కదా, ఈ ఆకును బాగా నలిపేసి ఆవాళ్ళ నూనె వేసి మన రూమ్లో ఒక గిన్నెలో కానీ పెట్టుకొని పక్కన పెట్టుకుంటే దోమలు అవి రాకుండా ఉంటాయి, మన రూమ్లో మంచి సువాసన కలిగి ఉంటుంది। తర్వాత పిల్లలకి విరోచనాలు అయ్యేటప్పుడు కడుపు నొప్పి కానీ విరోచనాలు కానీ అవితే దీని కషాయం తీసుకోడితే విరోచనాలు తగ్గుతాయి, కడుపులో నొప్పి కూడా తగ్గుతుంది ఇది। తర్వాత తొందరగా బతుకుతుంది చూడండి, ఈ మొక్కని ఇలా ఉందా, ఈ మొక్క ఇక్కడికి ఇలా కొమ్మి ఇరిసేసి ఈ పువ్వు వచ్చింది చూడండి, వామ పువ్వు ఎంత మంచి స్మెల్ వస్తుందో, దీని అందం చూడండి ఎంత బాగుందో, స్మెల్ భలే ఉంటుంది ఇది, వాము నలుపుకొని చూస్తుంటే సూపర్ ఉంటుంది చూడండి, ఇలాగ ఉందా అంటే జస్ట్ ఈ కొమ్మ తీసి కింద ఆకులు తీసేసి చూడండి, ఇలా రెండు మూడు కొమ్మలు ఉడుచుకున్నాం అనుకోండి, మనకి 15 రోజులకి మనకి నెల తిరగకుండా చక్కగా వస్తుంది। ఇలాగ ఉడుచుకుంటే చూడండి, ఇలా కొమ్మలు ఇరిసేయడమే, ఎవరిదారం చిన్న కొమ్మ తెచ్చుకొని గుబురుగా, చాలా గుబురుగా వచ్చేస్తుంది అన్నమాట ఇది, ఇలాగ వేసామనుకోండి గుబురుగా వస్తుంది, వచ్చిన ఆకల్లా మనం తీసుకొని మన ఆరోగ్యానికి చాలా మంచిది, వామాకు అంట్లకి మంచిదే, మనం ఒక మొక్క నాటుకున్నాం అనుకో ఆరోగ్యంగా ఉంటాము, దాని స్మెల్ చూస్తే వామ కన్నా బాగా స్మెల్ వస్తుంది రోజును, ఎంత బాగా నిద్ర కూడా బాగా పడుతుంది ఇది। తలపోటుగా ఉన్నప్పుడు ఇది ఆకు రసాన్ని తీసుకొని తలకు రాసుకుంటే తలపోటు కూడా తగ్గుతుంది, అంత ఉపయోగకరమైన చెట్టుని మనము ఇంట్లో పెంచుకుందాము। థ్యాంక్ యూ అండి, నమస్తే।